అంటూ ఆజాద్ న్యూస్ ఆలయాలపై దాడులు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలోని హనుమాన్ మందిర్ నుండి భారీ ఎత్తున ర్యాలీ బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ హిందూ ఆలయాల మీద జరిగిన విధ్వంసాలను వారు ఈ సందర్భంగా ఖండించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం జరగడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. హిందూ నాయకులు సైతం ర్యాలీలో పాల్గొనకుండా ఉండటం పట్ల వారు ఆవేశం వ్యక్తం చేశారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఇతర పార్టీల నాయకులు పాల్గొనకపోవటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాన్స్వాడ పట్టణంలోని హిందూ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఈ ర్యాలీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 3 నెలల నుంచి దాదాపుగా 15 ఆలయాల పైన దాడులు జరిగితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి చర్య తీసుకోకపోవడం మా హిందువుల మనోభావాలు దెబ్బతీయడంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు అన్ని మతస్థుల పైన దాడులు జరిగితే ఇక్కడ ఉన్న సెక్యులరిజం పేరిట ఉన్నటువంటి నాయకులు వాళ్ళకంటే ముందు వీళ్ళే వాలి ఆ విషయాన్ని హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు లౌకికవాదం పేరిట మన హిందూ ఆలయాల పైన మన హిందువుల పైన దాడులు జరిగితే మీ చెవులు మూసుకొని మీకు కళ్ళు మూసుకోపోయినాయని చెప్పి ఇక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకు మన ఓట్లు కావాలి కానీ మన ధర్మం కన్యాందరితో పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ విషయం ఉన్నట్టు ఈ విషయం గురించి హిందువులందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎక్కడైనా అన్య మతస్థుల పైన దాడులు జరిగితే అసిద్ధులు ఓవైసీ స్పందిస్తారు. కానీ మన మతం పైన దాడులు జరిగితే కేవలం హిందూ నాయకులు అని చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా హిందూల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు కూడా స్పందించకపోవడం మన మనోభావాల్ని దెబ్బతీయడం అని మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు 15 ఆలయాల పైన దాడులు జరిగితే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందన లేదు. అదే విధంగా నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? చర్చిల పైన కానీ మసీదుల పైన కానీ హిందూ ఆలయాల పైన ఎక్కడైనా చర్చిల పైన మసీదుల పైన దాడులు జరిగినాయా? మీరు హిందూ ఆలయ పైన జరిగిన టాపిక్ ని మాట్లాడకుండా ఈ అంశాలని జోడించి టాపిక్ ని పక్కదోటించే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. చెప్తా ఉన్నది ప్రతి ఒక్క హిందువు యువకుడు కానీ మహిళ కానీ ఏదన్నా హిందూ ధర్మానికి మునుముందుగా కనుక ముందు దేవాలయాలపై దాడులు జరిగితే ఇక ప్రభుత్వానికి పాలకులకు కూడా ఖబర్దార్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నేడు మన భారతదేశంలో ఏ విధంగా నడుస్తుందో లా అండ్ ఆర్డర్ మనందరికీ కళ్ళ కట్టినట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవి టెంపుల్లో ఒక వర్గానికి చెందిన సోదరుడు వచ్చి ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు అతని మీద కఠిన చర్యలు తీసుకోలేదు. అతను ఎక్కడుండో కూడా ఆచూకీ తెలపడం లేదు. దానికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న హిందూ సోదరుల మీద లాఠీచార్జ్ జరగడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా హిందువుల మీద దాడులు జరిగితే కఠినంగా శిక్షలు రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మన దగ్గర కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ర్యాలీ నిర్వహిద్దామని చెప్పేసి గత 3 రోజుల సంది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే మా బానిసడ పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ చేసి అధిక మొత్తంలో కనివిని ఎరగని రీతిలో ఇప్పటి వరకు బానిసడలో ఈ విధంగా శ్రీరామ ర్యాలీ కానీ లేకపోతే హనుమాన్ జయంతి ర్యాలీ జరుగుతుండే. కానీ ఒక బంద్కు నిరసనగా ఇంత పెద్ద హిందూ సోదరులు మమేకమవడం చాలా సంతోషకరం. ఈ యూనిటీని చూసైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఒక్కరు కూడా పాల్గొనకపోవడం చాలా సిగ్గుచేటు. మీ ఆత్మ పరిశీలన మీరే చేసుకోవాలి. మనము పార్టీలకు అతీతంగా హిందూ సోదరులుగా ర్యాలీలో పాల్గొంటే నష్టమేం లేదని చెప్పేసి నేను పత్రికా ముఖ ద్వారా మా స్థానిక లీడర్ కూడా సలహా ఇస్తున్నాను. ఇక్కడ ముందైనా అందరం ఈ యొక్క యూనిటీని చూసి ఇదే యూనిట్ని ముందు ముందు కొనసాగించాలని చెప్పేసి హిందూ దేవతల జోలికి వచ్చిన వారికి కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ